ఇది 150 రూపాయలు అండి విత్ ట్యాప్. దానికన్నా కొద్దిగా పెద్దది. ఇది 12 లీటర్స్ పడుతుంది అండి. ఇది ఇది గుజరాత్ కుండలు అండి. ఇది ఇది మన దగ్గర 160 రూపాయలు విత్ ట్యాప్ అండి. ఇది 10 లీటర్స్ అండి. ఇది 100 రూపీస్ అండి విత్ ట్యాప్. నేను చెప్పే రేట్ కొందరు నల్లది వాడతారు, కొందరు ఎర్రది వాడతారు. ఇది 200 రూపీస్ అండి విత్ ట్యాప్. ఇది వాటర్ బాటిల్ అండి 1 లీటర్. ఇది వచ్చేసి 120 రూపాయలు. ఇది ఉగాది కోసం డిజైన్ చేయబడ్డది. ఇది ఇది 60 రూపాయలు అండి. 250 రూపీస్ అండి. కర్రీ చేసుకోవడానికి 1 లీటర్ దాకా పడుతుంది దీంట్లో. ఈ చేపల పులుసు దీంట్లో చేసి ఆ రోజు తినడం కన్నా నెక్స్ట్ డే మార్నింగ్ తింటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇది లోకల్ మేడ్. ఇది ఇది పెరుగు తోడబెట్టుకోవడానికి వాడతారు. పాలల్లో మిగిలిపోయిన వాటర్ అనేది దీంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి గడ్డ పెరుగు వచ్చే అవకాశం ఉంటుంది. మామూలుగా గేదె నుంచి తీసుకురావాల్సిన అవసరం లేదు. పాకెట్ పాలు కొనుక్కొని తీసుకొని వచ్చి దాని తోడబెట్టినా కూడా గడ్డ పెరుగు వస్తుంది. ఇది కూడా ఇంకో బౌలండి రెసిపీ చేసుకోవడానికి కోసం. అయితే ఇక్కడ మీరు గమనించవచ్చు దీంట్లో ప్లాస్టిక్ మరియు క్లియర్ రెండింటిని ఇంటిగ్రేట్ చేశారు. ఇవి పెళ్లి కుండలు అండి, ఐరన్ కుండలు అని కూడా అంటారు. ఇది ట్రెడిషనల్ పెయింటింగ్ అండి. సో దీంట్లో ప్రతి దానికి ఒక మీనింగ్ అంటూ ఉంది. మనం అమ్మవారి దగ్గర ధూపం వేసుకోవడం కోసం ఉద్దాన్ అంటారు దీన్ని. తులసి మొక్క దగ్గర దీపం పెట్టేసి ఆరకుండా ఉండడానికి దాన్ని కవర్ చేయడానికి ఫ్యాన్సీ ఐటమ్ ఉంది. ఇది హుండి. ఇంట్లో పిల్లలు పూజా రూమ్ లో పెట్టుకుంటారు తులసి మొక్క కోసం. ఇక్కడ మేము దీపం కూడా పెట్టాము పూజ చేసుకోవడానికి ఉంటుంది. ఇది షర్బత్ కోసం వాడతారు. కొద్దిగా ఫ్యాషనబుల్ చాలా డిజైన్ గా ఉంది. ఇది కూడా లస్సీ గ్లాస్. ఇది కూడా వెల్కమ్ టు కిరాక్ మాల్. మనం పోచమ్మ షాప్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ మనకు మట్టితో తయారు చేసిన కుండలు, అలాగే వాటర్ బాటిల్స్, అలాగే కిచెన్ కు సంబంధించిన ఐటమ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మట్టితో తయారు చేసినట్టే. వీళ్ళు ఇక్కడ హోల్సేల్ గాను అలాగే రీటైల్ గా కూడా వీళ్ళు సెల్ చేస్తున్నారు. మాది ఇక్కడ పోచమ్మ పాట్ షాప్ అంటారు. మాది గాంధీ మెట్రో నుంచి 10 మినిట్స్ వాక్ లో ఉంది, లేకుంటే ముషిరాబాద్ మెట్రో నుంచి కూడా 10 మినిట్స్ వాక్ అండి. కవడిగూడ వెళ్ళే రూట్ లో ఎస్సీ హాస్టల్ పక్కన ఉంది, లేకుంటే హైలైన్ ఆర్కేడ్ అపార్ట్మెంట్ పక్కన అని కూడా అంటారు. ఇక్కడ అంతా డిస్ప్లే పెట్టాం. మన దగ్గర స్టాక్ ఉంది, గోడౌన్ ఉంది. క్లే పాట్స్ ఉన్నాయి, మేము చేసిన వాటి ఉన్నాయి, లేకపోతే ఇంపోర్టెడ్ కూడా ఉన్నాయి. మన కలకత్తా నుంచి, గుజరాత్ నుంచి, చెన్నైకి సంబంధించిన వాటి కూడా ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి చల్లకుండలు ఉన్నాయి. కిచెన్ వేర్ ఉంది మా దగ్గర. తర్వాత వచ్చేసి పూజా సామాగ్రి ఉన్నాయి. తర్వాత ట్రెడిషనల్ మ్యారేజ్ పెయింటింగ్ మరియు శుభకార్యాలకు సంబంధించిన ట్రెడిషనల్ పెయింటింగ్ కొండలు ఉన్నాయి. ఇది మనం కర్రీ చేసుకోవడానికి. సో ఇది 250 రూపీస్ అండి. కర్రీ చేసుకోవడానికి 1 లీటర్ దాకా పడుతుంది. దీంట్లో వచ్చేసి 2 లీటర్స్ కెపాసిటీ ఉన్నది. ఇది ఇది కూడా కర్రీ చేసుకోవడానికి బ్లాక్ వన్. ఇది 180 రూపీస్. ఇది ఇక వెడల్పుగా ఉంది, వెడల్పు ఎక్కువగా ఉంది. మీరు ఈ రెండు గమనిస్తే దాన్ని లోతు ఎక్కువగా ఉంది, దీనిది వెడల్పు ఎక్కువగా ఉంది. ఇది చేపల పులుసు చేసుకోవడానికి, ఏదైనా పులుసుకు సంబంధించిన కర్రీ చేసుకోవడానికి సూటబుల్గా ఉంటుంది. జనరల్గా మనం స్టీల్లో దాంట్లో చేసిన దానికన్నా ఈ మట్టి దాంట్లో చేస్తే టేస్ట్ ఎక్కువ ఉంటుంది. ఈ చేపల పులుసు దీంట్లో చేసి ఆ రోజు తినడం కన్నా నెక్స్ట్ డే మార్నింగ్ తింటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే ఓవర్ నైట్ అది మ్యారినేట్ అయిపోయి దాని టేస్ట్ పెంచుతుంది. ఇది కూడా ఇంకో బౌల్ అండి రెసిపీ చేసుకోవడానికి కోసం. అయితే ఇక్కడ మీరు గమనించవచ్చు దీంట్లో ప్లాస్టిక్ మరియు క్లియర్ రెండింటిని ఇంటిగ్రేట్ చేశారు. ఇక్కడ సర్ఫేస్ ఎట్లుందంటే రఫ్ సర్ఫేస్ ఉంది, ఇక్కడ చూస్తేనేమో స్మూత్ సర్ఫేస్ ఉంది. అయితే యాక్చువల్గా ఏమవుతుంది అంటే జనరల్గా మనం మట్టి పాత్రను తీసుకెళ్లి డైరెక్ట్గా పొయ్యి మీద పెడితే, స్టవ్ మీద పెడితే ఒక్కోసారి పలిగే అవకాశం ఉంది. సో అలా కాకుండా ఉండడానికి ఇది హీట్ని తట్టుకోవడం కోసం కొద్దిగా ఇక్కడ రఫ్ సర్ఫేస్ క్రియేట్ చేశారు. దీని రేటు 300 రూపాయలు అండి. సేమ్ మోడల్లో ఇంకో బౌల్ అండి ఇది. సో ఇది చిన్నది కాబట్టి ఆల్రెడీ దీని మేకింగే రఫ్ సర్ఫేస్ చేసేసారు. సో దాన్ని విడితే దాని సర్ఫేస్ ఎక్కువ ఉంది కాబట్టి కింద రఫ్ సర్ఫేస్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రఫ్ సర్ఫేస్ క్రియేట్ చేసి ప్రొటెక్షన్ కోసం. ఇది దీని మేకింగే ఇక్కడ మీరు చూస్తే చాలా లావుగా ఉంది. సో లోపల మీరు పట్టుకొని చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇది దీని క్యాప్తో పాటు ఇది 300 రూపాయలు అండి. ఇది లోకల్ మేడ్. ఇది ఇది పెరుగు తోడబెట్టుకోవడానికి వాడతారు జనరల్గా స్వీట్ హౌస్ వాళ్ళు. తర్వాత వచ్చేసి మ్యారేజెస్లో కూడా వాడతారు. ఇంట్లో పెద్ద ఫ్యామిలీ ఉంటే కూడా వాడుకోవచ్చు. పాలల్లో మిగిలిపోయిన వాటర్ అనేది దీంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి గడ్డ పెరుగు వచ్చే అవకాశం ఉంటుంది. గడ్డ పెరుగు ఖచ్చితంగా తయారవుతుంది. అందుకే కుండ పెరుగు చాలా ఫేమస్. ఫైన్. సో అదండి. తర్వాత ఇక జగ్గులు. ఇది వచ్చేసి 250 రూపాయలు అండి. ఈ జగ్గు ఉంది, దీన్ని మనం డైనింగ్ టేబుల్ మీద వాడుకోవచ్చు. ఇది టెరకోటతో చేసింది, క్లేతో చేసింది. దిస్ ఈజ్ 85 రూపీస్ అండి. దాంట్లోనే కొద్ది పెద్దదండి, ఇది కూడా 85 రూపాయలు. ఇది వాటర్ బాటిల్ అండి 1 లీటర్. ఇది వచ్చేసి 120 రూపాయలు. ఇదేమో పొడవు ఎక్కువ ఉంది, దీన్నేమో విడితే ఎక్కువ ఉంది. సో ఇది కూడా 120 రూపాయలు వాటర్ బాటిల్. ఇది పెద్ద జగ్ అండి, ఇది మనం డైనింగ్ టేబుల్ మీద వాడుకోవచ్చు. సో దీని రేటు 130 రూపాయలు. పికిల్ జార్. సో దీంట్లో 3 రకాల సైజులు ఉన్నాయి. ఇప్పుడైతే మన దగ్గర అది అయిపోయాయి, ఒకటి సైజ్ అవైలబుల్గా ఉంది. సో ఇది వచ్చేసి 140 రూపీస్ అండి. సో దీంట్లో ఏ రకమైన గ్యాస్ రిలీజ్ అవ్వదు, మనం ఏదైనా ఇంకా ఎక్కువ రోజులు మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఫ్యాషన్ కూజా ఇది, మీరు గమనించవచ్చు ఇక్కడ జనరల్గా ప్లేన్. ఇవేమో లోకల్ మేడ్ కూజాలు. ఇవి
ఇవేమో లోకల్ మేడ్ కోజాలు, ఇదేమో బయట నుంచి తెప్పించింది. ఇది 180 రూపీస్ అండి ఇది. సో ఇవి వచ్చేసి 40 రూపీస్, అది లోకల్ మేడ్ వచ్చేసి ఇదేమో 60 రూపీస్, అది పెద్దదేమో 150 రూపీస్ అండి, ఇదేమో 180 రూపీస్, ఎందుకంటే కొద్దిగా వర్క్ ఎక్కువ ఉంది కాబట్టి. ఇవి బౌల్స్ అండి, మనం డైనింగ్ టేబుల్ పైన కర్రీస్గా వాడుకోవచ్చు, కర్రీస్గా వాడుకోవచ్చు, లేకుంటే బేసిక్గా చిన్న ఫ్యామిలీలు ఉన్న చోట మనం దీన్ని పెరుగు తోడేయడం కోసం వాడుకోవచ్చు. 80 రూపీస్ అండి ఇది. 80 రూపీస్. ఓకే, ఇది ఇది పెద్దదండి, ఇది 120 రూపీస్ అండి. ఇది కూడా పెరుగు తోడేయడం కోసం. ఇది కొంతమంది బ్లాక్ ప్రిఫర్ చేస్తారు, కొంతమంది రెడ్ తీసుకెళ్తారు. కలర్ లో ఓన్లీ డిఫరెంట్, కలర్ డిఫరెన్స్ అంతే. కానీ దీంట్లో దాంట్లో అడ్వాంటేజ్ ఏమాత్రం మారదు. కొందరికి ఇష్టం, వాళ్ళ ఇష్టాన్ని బట్టి తీసుకెళ్తుంటారు. ఇది కడాయి అండి, వేపుడు వేసుకోవడం కోసం, వేపుడు చేసుకోవడం కోసం, కర్రీస్ చేసుకోవడం కోసం ఇది కళాయి. సో ఇది 350 రూపాయలు అండి. ఇది డిజైన్ వచ్చింది, క్యాప్ వచ్చింది, అన్ని వచ్చాయి. ఈ టీ కప్లు ఉన్నాయి, ఇది 25 రూపాయలకు ఒక పీస్ అండి. ఇది 25 రూపీస్ పీస్. మనం బేసిక్ గా మనం 6 డజన్ వస్తాయి. ఇది తవ్వ అండి, చపాతీలు చేసుకోవడం కోసం. ఇది 100 రూపాయలు అండి. చపాతీలు చేసుకోవడానికి వాడుకోవచ్చు, భోజనం చేయడం కోసం వాడుకోవచ్చు. అవి సెట్ ఉంటుంది, ఇది సెట్ అండి, 6 సెట్. ఓకే. సో ఇది ఇది ఇంకోటి తినడానికి ప్లేట్ అండి. ఇది ఫ్యాన్సీ ఐటమ్, మీరు పట్టుకొని చూడవచ్చు, వెయిట్ ఎక్కువ ఉంది. సో ఇది 100 రూపీస్ అండి. ఇది ఇది కూడా తినే ప్లేట్ అండి. ఇది ఇది 70 రూపాయలు అండి. ఇది ప్లేట్ లో తింటారు కొంతమంది, వాళ్ళ కోసం. ఇవన్నీ రీయూజబుల్, ఇవన్నీ నేను ఇక్కడ చూపించాను కదా, ఇది రీయూజబుల్ గ్లాస్. ఇది ఫినిషింగ్ బాగా వచ్చింది, డిజైన్ కూడా బాగుంది, 25 రూపాయలు ఒకటి. సో ఇది మీరు గమనిస్తే ఇక్కడ అన్ని శాంపుల్ పెట్టాను, ఇవన్నీ రీయూజబుల్. కొంతమంది లస్సీకి వాడతారు ఇది, ఇంట్లో లస్సీకి వాడతారు, టీ తాగడానికి, పిల్లలకు పాలు తాగించడానికి వాడతారు. ఇది షర్బత్ కోసం వాడతారు, కొద్దిగా ఫ్యాషనబుల్, చాలా డిజైన్గా ఉంది. ఇది కూడా లస్సీ గ్లాస్. ఇది కూడా ఇది 35 రూపాయలు అండి ఒకటి. ఒక్కొక్కటి అది అందులో ఏదైనా 35 రూపాయలు. 35 రూపాయలు. సో ఇది 8 రూపీస్. ఇది వచ్చేసి 12 రూపీస్ అండి. జనరల్ గా మ్యారేజెస్ లో ఏం చేస్తారంటే దీని దీంట్లో లస్సీ తాగి పడేసేస్తారు. జనరల్ గా ప్లాస్టిక్ కాకుండా చల్ల నీటిల కోసం వాడే కుండలు ఇది. ఇది గుజరాత్ కుండలు అండి. ఇది ఇది మన దగ్గర 160 రూపాయలు విత్ ట్యాప్ అండి. 15 లీటర్స్ అండి దీని కెపాసిటీ. ఇది 22 లీటర్స్ అండి. ఇది 22 లీటర్స్. ఇది 200 రూపీస్ అండి. ఇది 10 లీటర్స్ అండి. ఇది 100 రూపీస్ అండి విత్ ట్యాప్, నేను చెప్పే రేటు. ఇది నల్లకొండ ఉంది, కొందరు నల్లది వాడతారు, కొందరు ఎర్ర వాడతారు. ఇది 200 రూపీస్ అండి విత్ ట్యాప్. ఇది 150 రూపాయలు అండి విత్ ట్యాప్. దానికన్నా కొద్దిగా పెద్దది. ఇది 12 లీటర్స్ పడుతుంది అండి. ఇది ఇది 150 రూపీస్ అండి విత్ ట్యాప్. నెక్స్ట్ ఐటమ్స్ అండి, మన దగ్గర పూజా సామాగ్రి మరియు దీవాళికి సంబంధించిన వస్తువులు ఉన్నాయి. మనం అమ్మవారి దగ్గర ధూపం వేసుకోవడం కోసం ఉద్దాన్ అంటారు దీన్ని. ఇది ఒక సైజ్ అండి. ఇంకో కొత్త 2వ రకం సైజ్ ఉంది ఇది, ఈ ధూపం కోసం. ఇది 3వ రకం సైజ్. ఓకే, సో ఇది వచ్చేసి 40 రూపాయలు అండి. ఇది వచ్చేసి 80 రూపాయలు. ఇది 120 రూపాయలు. దీపాలు కూడా ఉన్నాయి మన దగ్గర. తులసి కొట్టు దగ్గర, తులసి మొక్క దగ్గర దీపం పెట్టేసి ఆరకుండా ఉండడానికి, దాన్ని కవర్ చేయడానికి ఫ్యాన్సీ ఐటమ్ ఉంది. ఇది ఇంకో రకమైన దీపం పెట్టుకోవడం కోసం అండి ఇది. సో ఇది 45 రూపాయలు, 45 రూపాయలు విత్ కలర్ అండి. 245 రూపాయలు. అవునండి, ఇది హ్యాంగింగ్ ఐటమ్ అండి. జనరల్గా ఇది దివాళీ టైంలో బాగా సేల్ అవుతుంది. మనకు దివాళీ టైంలో ఇంకా చాలా ఎక్కువ వెరైటీస్ వస్తాయి. సో ఇది హ్యాంగింగ్ ఐటమ్, పైన హ్యాంగ్ చేసాం, మీరు చూడండి మా దగ్గర పైన హ్యాంగ్ చేసాం చూడండి. ఇది హుండి, ఇంట్లో పిల్లలు మన పూజా రూమ్లో పెట్టుకుంటారు. ఇది చిన్నపిల్లలు వాడుకునేది ఇది, లేకుంటే పెద్ద ఇంకొద్ది పెద్దది కావాలంటే చిన్న చిన్న టెంపుల్లో పెడతారు, లేకపోతే మనం పూజ చేసే చోటు కూడా పెట్టుకుంటారు కొంతమంది. ఓకే, రెండు ఎంత పడతాయి సార్? అవి 140 అండి. ఇది 140, ఇది 140. ఓకే ఓకే. ఇది 120 రూపాయలు అండి. సో ఇది ఫ్యాన్సీ ఐటమ్ అండి, మీరు చూడొచ్చు వర్క్ బాగుంది దీనిపైన. ఇదంతా లోకల్ మాల్ అండి. ఇది డబ్బులు వేసుకోవడం కోసం. ఇది 100 రూపాయలు అండి. ఇది 60 రూపాయలు అండి. ఇది 20 రూపాయలు. మనం సంక్రాంతి టైంలో పాలు బొంగు వేయడానికి అది వాడతారు. కొంతమంది రెడ్ తీసుకెళ్తారు, కొంతమంది బ్లాక్ తీసుకెళ్తారు. ఈ చిన్న గల్లాలండి 20 రూపాయలు ఉన్నాయి. 20 రూపాయల నుంచి 60 రూపాయలు, 80 రూపాయలు రీటైల్లో తీసుకోము. మనం హోల్సేల్లో పూజా సామాన్ వాళ్ళు తీసుకెళ్తారు. మీరు ఇక్కడ అంచు గమనించవచ్చు, పూజ చేసుకోవడానికి వచ్చేటి పూజా సామాగ్రి. ఇవి తొట్టిలండి, మన పూల మొక్కలకు ఇంట్లో మన గార్డెనింగ్ కోసం వాడుకోవచ్చు. జనరల్గా ఈ మధ్య సిమెంట్ తోటి చేసినవి, ప్లాస్టిక్ తో చేసినవి వాడుతున్నారు. కానీ వాడడం వల్ల ఏమవుతుందంటే మొక్క సరిగా పెరగట్లేదు. దాని మధ్యలో దాని వేరుల్లో హీట్ జనరేట్ అయిపోయి మొక్క ఎదుగుదల బాగోలేదు. మళ్ళీ చాలామంది ఈ మట్టితో చేసిన వాటినే తీసుకెళ్తున్నారు. సో ఇది 120 రూపాయలు అండి.
మనకు తులసి మొక్క కోసం ఇక్కడ మేము దీపం కూడా పెట్టాము పూజ చేసుకోవడానికి ఉంటది. ఇది 260 రూపాయలు అండి ఇది. సో దీపం పెట్టుకోవడానికి మరియు ఫ్యాన్స్ చేయటం అంది డిజైన్ అంతా ఉంది. ఇది మట్టితో చేసిందేనండి. ఈ చిన్న చిన్న మనకు మనీ ప్లాంట్ కోసం ఇంట్లో పెట్టుకుంటే మన ఇంట్లో కొన్ని మొక్కలు పెట్టుకుంటారు కదా, ఇది వచ్చేసి 40 రూపాయలండి, 60 రూపాయలండి. సో ఇది కూడా 40 రూపాయలండి. వీటిని కూజాలు అంటారు, లోకల్ మేడ్ అండి. జనరల్ గా మన తక్కువ క్వాంటిటీలో వాటర్ చల్లబెట్టుకోవడం కోసం సమ్మర్ లో మన డైనింగ్ టేబుల్ పైన లేకపోతే మన వర్క్ ప్లేస్ లో చిన్న చిన్న కాబిన్స్ దగ్గర ఒకరికి కావాల్సి అంటే ఒకరు చిన్నది ఉందండి, అది 80 రూపాయలు. ఇది పెద్దదంటే 150 రూపాయలు. ఇది కూడా లోకల్లీ మేడ్ అండి. ఇది వితౌట్ ట్యాప్ ఉంది, విత్ ట్యాప్ కావాలన్నా ఇస్తాము. ఇది 140 రూపాయలండి. దీంట్లో 2 బిందెలు నీళ్ళు పడతాయి, అంటే దాదాపుగా 30 లీటర్లు నీళ్ళు పడతాయి దీంట్లో. ఇది 300 రూపాయలండి. ఇది చిప్పలు అంటారు వీటిని. మనం కుండలు చూసుకున్నాం కదా ఇప్పటి వరకు, వాటి మీద కవర్ చేయడానికి పనికొస్తాయి. లేకుండా ఉంటే కొంతమంది ఏం చేస్తారంటే దీంట్లో కొద్దిగా అమ్మవారికి నైవేద్యం కానీ టెంపుల్స్ దగ్గర నైవేద్యం, దర్గాల దగ్గర నైవేద్యానికి వాడతారు. ఇది ఇది ఉగాది కోసం డిజైన్ చేయబడ్డది. ఇది 60 రూపాయలండి. ఇది చిన్న ఫ్యామిలీలకు చిన్న సరిపోతుంది. సో అప్పట్లో పెద్ద పెద్ద వాటిలో చేసేవాళ్ళు, ఇప్పుడు చిన్న దాంట్లో చేస్తున్నారు. సో నైట్ దీంట్లో రైస్ వేసేసి పాలు పోసేసి పెరిగేసేసి దీంట్లోనే తోడు పెట్టేస్తే సో ఉదయం వరకు మంచి చద్దన్నంత రెడీ అయిపోతుంది. దాంట్లో 2 మనం ఏమంటారు ఆనియన్ ముక్కలు వేసేసుకొని కొద్ది పచ్చిమిర్చి వేసుకొని ఉదయం లేచి పోపు పెట్టుకుంటే తాలింపు వేసుకుంటే సో చాలా టేస్టీగా ఉంటుంది. సో దానికి ప్రోబయోటిక్ ఫుడ్ కోసం లేకుంటే చద్దన్నం కోసం ఇది వాడతారు, లేకుంటే అక్కడ ఉన్నాయి కదా అది కూడా వాడతారు. ఇది రౌండ్ కుండలు, ఇది మీరు చూడొచ్చు. ఇది కూడా చద్దన్నం కోసం వాడతారు, లేకుంటే పచ్చడి జాములా కూడా వాడతారు దీన్ని. ఇది 80 రూపాయలండి. హైదరాబాద్లో బోనాల జాతర అవుతుంది కదా అప్పుడు వాడతారు బోనం కుండలు. ఇది ఇదంతా సెట్ అండి. ఇది ఒక కుండ, దీనిపైన ఒక ముంత, ఓకే, దీనిపైన 2 ఇంకా 2 చిప్పలు వస్తాయి. సో మనందరికి తెలుసు దీని లోపల ఏమో నైవేద్యం పెడతారు అమ్మవారికి కావాల్సి, అంటే సాలిడ్ ఐటమ్. దీంట్లోనేమో సాక అంటారు, లిక్విడ్ ఐటమ్. ఓకే, సో సాక పెడతారు, లేకుంటే అమ్మవారికి మజ్జిగతో చేసిందో లేకపోతే మిగతా ఏదన్నా బెల్లం పానకంతో చేసింది దీంట్లో పోస్తారు. లిక్విడ్ ఐటమ్, దీంట్లో సాలిడ్ ఐటమ్. పరమాన్నం వండుతారు, లేకుంటే కొంతమంది పచ్చన్నం వండుతారు, పైన దీపం పెట్టుకుంటారు. చుట్టుముట్టంతా వేపాకులతో చుడతారు, మంచిగా అలంకరిస్తారు. మన ఆడపిల్లలు ఎత్తుకొని తీసుకెళ్తూ ఉంటారు. సో మన తెలంగాణలో బోనాల ఫెస్టివల్ ఫేమస్ కాబట్టి బోనాలకు సంబంధించిన పూర్తి సెట్. ఇది 180 రూపాయలండి. ఇవి చిప్పలండి. ఇవి దీంట్లో వెరైటీస్ ఆఫ్ మీరు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చూడవచ్చు. మన దగ్గర అన్ని వెరైటీస్ ఉన్నాయి. తినడానికి ప్లేట్ లాగా వాడతారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే బర్డ్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళు బర్డ్స్ కి సమ్మర్ టైంలో వాటర్ ఫీడ్ చేయడానికి పెడతారు. ఎంత పడుతుంది సార్ అది? అది 80 రూపాయలండి. అది 60 రూపాయలు ఉంది, 80 రూపాయలు ఉంది, సైజును బట్టి ఉన్నాయి. ఇవి పెళ్లి కుండలు అండి, ఐరన్ కుండలు అని కూడా అంటారు. అయితే ఇది మోడర్న్ పెయింటింగ్ లో మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. కానీ ఇది ఏంటంటే స్పెషల్గా మోడర్న్ పెయింటింగ్ మీకు ఎక్కడైనా దొరుకుతుంది, ఇది ట్రెడిషనల్ పెయింటింగ్ అండి. సో దీంట్లో ప్రతి దానికి ఒక మీనింగ్ అంటూ ఉంది. ఇక్కడ అబ్బాయి అమ్మాయి తోరణాలు, ఓకే. సో ఇక్కడ బాసింగాలు, నెత్తి కట్టుకునేటి బాసింగాలు అంటారు. తర్వాత ఇక్కడ ఏమొచ్చింది, మన కొబ్బరి మట్ట వచ్చింది. తర్వాత ఇక్కడ పువ్వు ఉంది, తర్వాత వచ్చే కొబ్బరి మట్ట వచ్చింది, తర్వాత వచ్చేసి శంఖం ఉందండి. సో మళ్ళీ కొబ్బరి మట్ట వచ్చింది. మల్లన్న యంత్రం అంటారు, మల్లన్న పటం అని కూడా అంటారు, చాలా ఫేమస్. ఓకే, తర్వాత ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొబ్బరి తోరణాలు వేటింది, మామిడి తోరణాలు సారీ, ఇవన్నీ మామిడి తోరణాలు. తర్వాత ఇది చాప అంటారు దీన్ని, సో వేసుకోవడానికి ఒక చాప. సో కింద ఇవి కూడా ఇంకో తోరణాలు. సో పెళ్లి డిస్క్రిప్షన్ మొత్తం ఈ మోడర్న్ మన ఈ ట్రెడిషనల్ పెయింటింగ్లో ఒక కుండ పైన వచ్చిందండి. సో దీన్ని ఏం చేస్తారంటే పెళ్లి వాళ్ళు దీన్ని తీసుకెళ్ళి గణపతి పూజ దగ్గర పూజ చేసి పెళ్లి కార్యక్రమాలు మొదలు పెడతారు. అయితే ఐరన్ కుండలు మొత్తం ఇవి 2 వస్తాయి, దీంతో పాటు ఒక గరిగ ముందు ఒకటి వస్తుంది అండి. కాస్ట్ అంటూ వచ్చే వరకు ఫిక్స్ ఏమి ఉండదు. సో మ్యారేజ్ కాబట్టి వాళ్ళు మేము పెద్దగా మేము ఏం డిమాండ్ చేయము. సో కొంతమంది ఇష్టంతో ఎక్కువ ఇస్తారు, కొంతమంది తక్కువ ఇస్తారు. సో ఫిక్స్ అంటూ ఏమి ఉండదు. ఈ వంటకు సంబంధించిన మట్టి పాత్రలు కొంటే చేసే తప్పు ఏంటంటే తీసుకెళ్ళి సరాసరి దీన్ని తీసుకెళ్ళి స్టవ్ పైన పెట్టేస్తాం, అలా చేయొద్దండి. సో సీజనింగ్ అంటారు ఇంగ్లీష్లో దీని మట్టి పాత్రని. దాన్ని ఏం చేయాలంటే ఫస్ట్ దీంట్లో ఒక వాటర్ వేసి ఒక 12 అవర్స్ పెట్టాలి, ఏం వాడకుండా మార్చేసేయాలి వాటర్. మార్చేసిన తర్వాత దాంట్లో వాటర్ వేసి కొద్దిగా రైస్ వేసుకోవాలి, లేకపోతే గంజి ఉంటే గంజి వేసుకోండి. వేసుకొని కొద్దిగా లైట్ ఫ్లేమ్ పైన, తక్కువ ఫ్లేమ్ పైన పోయి పైన పెట్టండి. సో కొద్దిగా దానికి మట్టికి అలవాటు అవుతుంది. అలవాటు అయిన తర్వాత అది పారబోసేయండి. పారబోసేసిన తర్వాత కొబ్బరి మన ఇంట్లో ఉన్న నువ్వు ఇంట్లో వాడుకునే నూనెని దీనికి రాయండి. రాసిన తర్వాత అప్పుడు ఇది
మనకు వంటకానికి సూటబుల్గా ఉంటుంది. సో దాన్ని సీజనింగ్ అంటారు. సో అప్పుడు తర్వాత మనం అసలైన రెసిపీని మనం దాంట్లో వండుకోవాలి. మనం తాగడానికి తీసుకెళ్ళిన దాంట్లో కూడా ఇలాంటి జాగ్రత్త తీసుకోవాలి. డైరెక్ట్ వాటర్ పోసి దీంట్లో తాగొద్దు, తాగితే మట్టి స్మెల్ వస్తుంది. వాటర్ పోసేసి ఒక 12 అవర్స్ ఉంచి తీసేసేయాలి, మళ్ళీ వాటర్ పోసి ఇంకో 12 అవర్స్ ఉంచి తీసేసేయాలి. అలా 2 సార్లు అంటే 24 అవర్స్ తర్వాత 2 సార్లు వాటర్ మార్చిన తర్వాత 3వ సారి నుంచి మనం తాగడానికి ఎలిజిబుల్గా ఉంటుంది. బల్క్లో తీసుకుంటే హోల్సేల్ రేట్ వస్తుందండి, మీరు ఇండివిజువల్గా తీసుకున్నా రీటైల్ కూడా దొరుకుతాయి. హైదరాబాద్ మరియు హైదరాబాద్ సరౌండింగ్, తర్వాత వచ్చేసి వేరే డిస్ట్రిక్ట్స్లో కూడా మేము సప్లై చేస్తూ ఉంటాం. మీకు ఈ ఐటమ్స్ కావాలంటే ప్లీజ్ మమ్మల్ని విజిట్ చేయండి. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే, మా లొకేషన్ కావాలంటే మీరు నాకు వాట్సాప్ చేయండి, లేకుంటే కాల్ చేయండి, మీకు డీటెయిల్స్ పంపిస్తాం. మా దగ్గర ఉన్న ఐటమ్స్ అంతా మొత్తం లిస్ట్, మీకు బెస్ట్ ప్రైస్ ఇస్తాం.